నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో అందరికి శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఎవరికి ఉన్నంతలో వాళ్ళకి కొంచెం ఎదుగుతున్నాము, కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నాము, కొంచెం బాగుపడుతున్నాము అంటే శత్రువులు ఆటోమేటిక్ గా తయారైపోతారు. ఎందుకు మనం కష్టపడి సంపాదించుకుని మనం బాగుపడినా కూడా ముఖ్యంగా రిలేటివ్స్ లోను కూడా తయారైపోతుంటారు, బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే. సో అలాంటి శత్రు బాధల నుంచి మనల్ని మనం కాపాడుకొని మంచిగా ఎదగాలి. ఎదగడం మాత్రం ఆపొద్దు, కానీ శత్రువుల బాధల నుంచి మంచి రక్షణగా ఉండడానికి ఏమైనా మంచి రెమెడీ చెప్తారా? ఎవరు గోళ మనకు తగలకుండా ఉండడానికి చెప్తాను. మంచి ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. నువ్వు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న అడిగమ్మా, కానీ ఏంటంటే ఈ శత్రు బాధ అనేది ఇప్పుడే కాదు, పూర్వం నుంచి కూడా ఉంటుంది. ఉందమ్మా, ఉందా అంటే కామన్ గా శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కూడా ఉన్నాడు కదా, శ్రీకృష్ణుడికి శ్రీరామచంద్రమూర్తి అంతటికి కూడా శత్రు బాధ ఉంది. వాళ్ళు కూడా శత్రు నివారణకి మంత్రాలు చేసుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా ఓ ప్రత్యంగిరియో ఇంకోటో ఇంకోటో ఎవరు కూడా ప్రతి వాళ్ళు కూడా శత్రు బాధ అనేది ఉంటుంది. ఏం చేస్తారు, దేవుల కాలం నుంచి ఉంది కదమ్మా. రాముడు కూడా రావణాసురుడు, రావణాసురుడు అంటే వాడికి ఉంది కదా, ఉంది కదా, కృష్ణుడికి అందరికి ఉంటూనే ఉంది కదా. మహావిష్ణులు ఎంత మనం అని చెప్పి వాళ్ళతో పోలిస్తే, మనకి వాళ్ళ బాధ వాళ్ళు పడిన బాధలతో పోలిస్తే వాడు రాముడు, రాముడికి రావణాసురుడు పెట్టిన బాధల కంటే మనకు వచ్చే బాధలు చాలా తక్కువ ఉంటాయి. అని చెప్పి మనం కూడా మనకు బట్టి మన ఆయుర్దానికి మనకు తక్కువగా ఉన్నాయి కనుక మనం దీని వాళ్ళు కూడా దైవారాధన చేసుకుని, వాళ్ళు కూడా ఎంత దేవుడైనా ఇంకో దేవతారాధన చేసుకుని ఆ శత్రు బాధ వదులుచుకున్నారు. అలాగే మనం కూడా ఆ దైవారాధన చేసినట్టయితే ఆ శత్రు బాధ వదులుతుంది. మనం అసలు కామన్ గా ఈ శత్రు బాధ ఎందుకు వస్తుంది మనకి, కామన్ ఎందుకు వస్తుంది అంటే వాడు బాగుపడ్డాడు, వాడు స్వల్పంలో బాగుపడిపోయాడు, సింపుల్ గా బాగుపడిపోయాడు, మనం బాగుపడలేకపోయలేము అనే భావం. ఆ భావం వచ్చేటప్పటికి క్రోధం, అది ఇది ఏమో దీని బాధం ఏంటి, టెక్నికల్ టెక్నికల్ వర్డ్ క్రోధం. వీడికి దేవేస్తూ ఉంటుంది అనమాట రాత్రి నిద్ర పట్టదు. గురుగారు మీ మాటకి అడ్డు, కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం రాదు, కొంతమందికి అదృష్టం కలిసొచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా కొంచెం బాగుపడిపోతుంటారు, అలాంటి వాళ్ళకి శత్రువులు ఇంకా ఎక్కువైపోతుంటారు. అదేనమ్మా, వాడు పక్క వాడు ఏడుస్తూ ఉంటాడు, వీడు బాగుపడకపోయినా పర్లే, మన ఇంట్లో కరెంట్ లేకపోయినా పర్వాలే, పక్కింట్లో కరెంట్ ఉందా లేదో, కరెంట్ పోయిందంటే పక్కింట్లో ఒక చూసుకుంటున్నాం, ఆడు కూడా పోయిందంటే మనకి హ్యాపీ, మనకు సంతోషం కదమ్మా. అలా కాయించేదంటే వాడికి ఉంది అని అడగటం, అని చెప్తే అలా అలా కాకుండా పక్కింట్లో పోయిందా, ఏ ట్రాన్స్ఫారం పోయిందో, కరెంట్ లేదా, వచ్చేస్తుందా, ఈ భావం ఎందుకు, మనకి ఇంట్లో పోయింది ఏంట్రా, మనకు ఫ్యామిలీ లేదు అని బాధపడాలి. శత్రు బాధ పోవడానికి ఒక ఈ రాముడు ఈ కృష్ణుడు ఏంటమ్మా, అమ్మవారు కూడా శత్రు బాధ అనుభవించింది. అంచేత ఈ శత్రు బాధ పోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి చాలా. ఇందులో ఏ దేవుడు కూడా శత్రు బాధ తీర్చలేని దేవుడు లేడు. అందరూ కూడా గణపతమని, ఆంజనేయ స్వామిని, ఇంకో అమ్మవారమని, సుబ్రహ్మణ్య స్వామిని, ఎవరు కూడా శత్రు బాధ తీర్చలేని వాళ్ళు లేరు. కానీ మనకున్న టైంలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో, మీ ప్రేక్షకులకి, మన ప్రేక్షకులకు అర్థమయ్యే, మన ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో సింపుల్ గా చెప్తాను. మనకి అందరికి ఎరుగున్నది దేవీ భాగవతం. ఏమా దేవీ భాగవతం అనేది దేవి నవరాత్రుల్లో పుట్టబడింది అంచేత ఈ దేవీ భాగవతంలో అంతర్భాగం, అందులో సబ్ కాంటెంట్ దుర్గా సప్తశతి. ఏమా ఈ దుర్గా సప్తశతిలో ఉంటుంది ఒక జనశ్లోకం, అదే దాన్ని సప్త చండీ హోమంలో కూడా వస్తుంది, దాన్ని చండీ పారాయణలో కూడా ఉంటూ ఉంటుంది, 11వ అధ్యాయంలో ఉంటుంది. దేవీ సప్తశతిలో చండీ హోమం చేసేటప్పుడు కూడా 11వ పూర్ణావతి చేసేటప్పుడు ఉంటుంది. సర్వబాధ పరిశమనం అంటే అన్ని బాధలు కూడా ఆవిడ చెప్పబడింది, ఇది 11వ అధ్యాయం ఆవిడ చేత పలకబడింది. సర్వబాధ పరిశమనం త్రైలోక్య అఖిలేశ్వరి. ఏంటి సర్వబాధ పరిశమనం త్రైలోక్య అంటే మూడు లోకాలకి కూడా అఖిల ఈశ్వరి, మూడు లోకాల్లో కూడా అఖి పూజింపబడేదాన. సర్వబాధ పరిశమనం త్రైలోక్య అఖిలేశ్వరి ఏమేవ అంటే ఏవ అంటే నా ఏమేవ త్వయా కార్యం అస్మత్ వైరి వినాశనం. ఆ యొక్క కార్యాలన్నీ కూడా నిర్వర్తించు, శత్రు బాధ పోగొట్టమే కాకుండా నా యొక్క బాధలన్నీ కూడా పోగొడుతూ సర్వబాధ ప్రశమనం త్రైలోక్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్యం అస్మద్వైరి వినాశనం. వైరి అంటే శత్రువు, టెక్నికల్ వర్డ్ వైరి అనే పదం, రిపు అన్న వైరి అన్న అంటే శత్రువు అని డైరెక్ట్ కాకుండా వైరి అనే పదాన్ని అక్కడ శ్లోకంలో పడింది. అస్మద్వైరి వినాశనం ఇది దుర్గా సప్తశతిలో ఇలా చేసినట్టయితే శత్రు బాధ వదులుస్తాను అని అమ్మవారే స్వయంగా చెప్పింది. ఒక మీరు నేను చెప్పడం ఎందుకు ఏమా అంచేత అలా చేసినట్టయితే
అదొక మార్గం. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఈ జన శ్లోకాన్ని గనక రోజు చేసుకున్నట్టయితే పోతుంది. ఇదొక మార్గం. అంటే ఒక కొంచెం ఇంచుమించుగా వాడు ఒక బాధ్యుడు శత్రువు అనుకుంటే పర్వాలే, ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి సరిపోతుంది, ఇంకా కొంచెం క్రూయల్ గా ఉంటాడు, నెక్స్ట్ లెవెల్, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ వాడికి భైరవులు అంటే, ఈ భైరవులు అష్ట చతుష్టయ భైరవులు అంటారు, 64 మంది భైరవులు. ఈ భైరవుల్లో భైరవులను గనక ఈ 64ని మనం ఆవాహన చేయక్కలేదు, కానీ ఈ భైరవుడు గనక చేసినట్టయితే ఆటోమేటిక్ గా శత్రు బాధ కూడా పోతుంది. ఓం భం భైరవాయ నమః, ఏమక్కలే, ఓం భం భం అనేది ప్రాణబీజం, ఓం భం భైరవాయ నమః. శత్రు వినాశనార్థం కాలభైరవ స్తోత్రం కరిష్య అంటాడు, అది అందుకే పుట్టబడింది. కాలభైరవ సహస్రం చూసుకున్నట్టయితే మనం చెప్పేదానికి కాలభైరవ సహస్రం తీసుకున్నట్టే శత్రు వినాశనార్థే కాలభైరవ సహస్రనామ జపం గరిష్ఠే అంటాడు. అంచేత అందులో మొదటి నామే ఇది, ఓం భం భైరవాయ భైరవ రూపాయ నమో నమః. అంచేత ఓం భం భైరవాయ నమః అంచేతనట్టు చేసినట్టయితే ఈ భైరవుని కనుక చేసినట్టయితే మనకు ఆటోమేటిక్ గా పోతుంది. ఇది పెద్ద పెద్ద శత్రువులకి ఇప్పుడు కొంచెం నెక్స్ట్ స్టెప్ ఏమా, ఇది చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఇది కూడా ఇంకొంచెం ఉంటారు క్రూయల్ గా, ఇంకా క్రూయల్ గా ఉంటాడు వాడు. ఇంకా వాడిని తట్టుకోలేము మనం అనుకున్నప్పుడు, మనం కూడా సమ భేద దాన దండోపాయాలు అన్నాడు. వాడు ఏ రేంజ్ లో ఉన్నాడు, వజ్రం వజ్రేణ భేద ఎత్తు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అంటే అస్తమానం ఈ పిడికి బియ్యానికి ఒక మంత్రం వాడకూడదు, కానీ ఒక మాదిరిలో ఉన్నప్పుడు వాడు కొంచెం ఏడుస్తున్నాడు అంటే అది వాడుకుంటే ఆవిడ చేయలేదని కాదు. అంటే మన మందు 200 పవర్ ఒక రేంజ్ లో పనిచేస్తుంది, 400 పవర్ ఒక రేంజ్ లో పనిచేస్తుంది, 1 mm ఒక రేంజ్ లో పనిచేస్తుంది. అంచేది ఈ రేంజ్ ని బట్టి మనం వాడుకోవాలి, డోస్ పెంచుకోవాలి. ఈ డోస్ అనేది ఇప్పుడు మన థర్డ్ స్టెప్ కి వెళ్ళేటప్పుడు ధూమావతిని కనుక వాడినట్టయితే, ఏంటి అమ్మవారు ధూమావతి అమ్మవారు, ఈ ధూమావతి అమ్మవారిని కనుక వాడినట్టయితే ఆటోమేటిక్ గా వాడు పలాయనం చెత్తస్తాడు. అంటే చచ్చిపోతాడని కాదు, కానీ వాడిని చావడం, అది వాడిని చంపితే మనకు కూడా పాపం, మనం వాడి చంపి మనకి ఉపకారం లేదు. మనకి అడ్డు రాకుండా ఉంటే, మనకి అడ్డు రాకుండా ఉంటే మనం మనం చేసుకుంటూ ఉంటాం, వాడి దోమలో చూసుకుంటూ ఉంటాడు. అంచేత వాడికి ఏం అడ్డు రాడు, ఎవరికి చావడం అని కాదు. ఈ ధూమావతి మంత్రాన్ని కనుక చేసినట్టయితే ఆటోమేటిక్ గా దాంట్లో శాస్త్రంలో చెప్పబడింది. మళ్ళీ ఏమనుకోదు, ఓ మాట చెప్తాను, కాకిలా తిరుగుతట, ఇలాగా కాకిలాగా ఇక్కడ వాళ్ళు వాడు ఇక్కడ ఇక్కడ అలా అలా తిరుగుతాడు కదా కాకిలు, అలా తిరుగుతట. ఓం ధూమ్ ధూమావతి ఏ నమః, ఓం ధూమ్ ధూమావతి ఏ నమః అని కొంచెం ఎర్రన్నం కాకులకు పెడితే నివేదన పెట్టి, అంటే కొంచెం ఉగ్రదేవత ఈవిడ, మన ఇష్టం వచ్చినట్టు ఆ సర్వబాధ ప్రశమనంలాగా సౌమ్యంగా ఉండదు ఈవిడ. అంచేత ఈవిడికి ఈవిడ నివేదన వేరే ఉంటుంది. ఈ నివేదన కనుక పెట్టుకుని చేసినట్టయితే, ధూమావతి మంత్రం కనుక చేసినట్టయితే శత్రువులు ఉచ్చాటనై కాకిలా తిరుగుతారు అని నా అనుభవంలో కూడా ఎరుగుతున్న కాకిలాగే తిరుగుతుంటాడు వాడు. ఎందుకు ఆ స్థానితలు అనమాట, సినిమాలో చెప్తుంటాడు కాడు, 2 ఏళ్ళలో నీకు 13 ట్రాన్స్ఫర్లు వచ్చినాయి రా అంటాడు. అంటే వాడు ప్రాణుద్ధం అంచేది, ఒక చోట నుంచి ఇంకో చోటికి ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి వాడికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాడు ధూమావతి వాడినట్టు. అన్ని వేళలా ధూమావతి వాడద్దు, అవసరమైనప్పుడు మాత్రమే ఈ ధూమావతిని పిడికి బియ్యానికి ఒక మంత్రం వాడకూడదు. అంచేది ఇలా వాడుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మంచి ఫలితాన్ని వస్తుంది. ఇది చేసినప్పుడు కొంచెం కాకులకి నివేదన పెట్టి చేసినట్టయితే ఆటోమేటిక్ గా వస్తుంది, మంచి ఫలితాన్ని వస్తుంది. ఓకే, అన్ని రకాల శత్రువులు చెప్పేసాన, ఇంకేం రేంజ్ శత్రువులు ఉన్నారో దాన్ని బట్టి 3 అది వాడుకోవాలి, అది వాడుకోండి అంతే, అది వాడుకోవాలి అంతే కదా, అంతే అమ్మా. ఏ రేంజ్ లో ఉన్నారో ఆ రేంజ్ లోనే వాడుకోవాలి. అది వీడికి కూడా ఫస్ట్ వాడికి చిన్న శత్రువులకి చూడలేని సర్వబాధ ప్రశమనం త్రైలో అఖిలేశ్వరి ఏమేమ త్వయాకార్యం అస్మద్వైరి వినాశనం. నా యొక్క శత్రువుల్ని వాడేం చేయడు పాపం, చూసి ఏడుస్తాడంతే. అలాంటి వాడికి ఇది సరిపోతుంది. కొంచెం వీడు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాడు, ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఉపయోగిస్తాడు. అలాంటి వాడికి భైరవుల్ని వాడుకున్నట్టయితే సరిపోతుంది. వీడు సెంట్రల్ మినిస్టర్ లెవెల్లోకి వెళ్తాడు, వీడు సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో డిఎస్పీ లెవెల్లో కొంచెం హై రేంజ్ లో వాడినప్పుడు ధూమావతి వాడుకోవాలి. ఆ ధూమావతి వాడుకున్నట్టయితే ఇంకా ఆటోమేటిక్ గా ఆవిడ ఆయుధమే చేటా చీపిరిని, ఆవిడ కాళీ ముసలి కాళీ అట ఆవిడ పేరు,
కాళీ అమ్మవారులు మనకి సప్తశతిలో మనకి దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు అవతారం ధూమావతి వేదముండలాగా మూసుకేసుకుని ఉంటుంది చాటాచీపిరిని. అంటే చాటాచీపిరి అంటే అర్థమవుతూనే ఉంది కదా మనకి వెళ్ళగొడతాడని, అంచేత ఆ ధూమావతి కనుక చేసినట్టయితే ఆటోమేటిక్ గా వెళ్ళగొడుతుంది, శత్రుబాధ ఏమి ఉండదు. కాకపోతే అంటే ఎదరవాడు బాగున్నాడు అనే భావంతో మంచి ఉద్దేశం లేకుండా వాడు బాగున్నాడని ఈ మంత్రాలు చేసినట్టయితే వీడిని వెళ్ళగొడుతుంది. అది మనం కూడా అది కూడా చూసుకోవాలి, మనకు కూడా క్లారిటీ ఉండాలి. మనం కూడా వాడు బాగున్నాడు వాడు బాగున్నాడు వాడు బాగున్నాడని ఈ మంత్రం చేస్తే వాడిని కాదు వాడిని కొట్టమంటే ముందు మనం గోపద్రలు కొడుతుంది అని చెప్తే, అలా కాకుండా మన ఎదరవాళ్ళని చూసి ఆడకుండా మంచిగా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మంచి మంత్రాలన్నీ కూడా మన వరకు న్యాయం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. అంతేనే కానీ ఏదో చేసినట్టయితే ఈ మంత్రాలన్నీ కూడా పూర్వం నుంచి ఉన్నవే, రాజుల నుంచి చెప్పాను రాముడికి కృష్ణుడికి పూర్వం నుంచి కూడా ఉన్నవే, వాటిలో ఉన్నవే చెప్తున్నాం. వాళ్ళు శత్రుబాధలు రాజ్యాల మీదకి రాకుండా ఈ మంత్రాలు ఈ ధూమావతి అనగా ఈ భైరవుడు అనగా రాజ్యాల మీదకి ఈ యుద్ధానికి రాకుండా వాళ్ళు వాడుకునేవారు, ఈ సర్వబాధా పరిశమనం అనేవి ఇళ్లలో వాడుకునేవారు. అంచేత మనం సింపుల్ గా ఉందా ఎక్కువగా ఉందా రేంజ్ని బట్టి మనం వాడుకుని మంచి ఫలితాన్ని పొందండి.